ఐపీఎల్లో ఇంత సత్తా ఉన్నా కప్పు కొట్టలేకపోయిన జట్టు రాయల్ ఛాలెంజర్ బెంగళూరు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గలేకపోయింది. అయితే ఈసారి ఆ జట్టుకు మంచి రోజులే వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ కూడా చెలరేగుతున్నాడు. ఇటీవల అతను ఆడిన ఇన్నింగ్స్లే అందుకు ఉదాహరణ. ఆస్ట్రేలియాతో జరిగిన బిగ్ బాస్ లీగ్లో పెద్ద స్కాచర్ తరపున ఆడుతున్న డూప్లెసిస్ కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో డిసెంబర్ 23న మోల్బోర్ స్టార్పై అతడు అద్భుతంగా ఆడాడు. కేవలం 33 బంతుల్లో 65 పరుగులు చేశాడు. దీంతో పెర్త్ జట్టు 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. బీబీఎల్లో పెర్త్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం. దీనిలో డూప్లెసిస్ పాత్ర చాలా కీలకం. ఆ తర్వాత ఆ మ్యాచ్లో కూడా పెర్త్ గెలిచింది. ఈ టోర్నీలో 7 ఇన్నింగ్స్ ఆడిన డూప్లెసిస్ 153 స్ట్రైక్ రేట్తో 167 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా T20 కోసం స్వదేశానికి వచ్చేశాడు. సౌత్ ఆఫ్రికా T20 లీగుల్లో జోబర్గ్ సూపర్ కింగ్కు సారథ్యం వహిస్తున్న డూప్లెసిస్ ఆ జట్టు తరఫున కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రిటోరియా క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే అద్దుగా చెలరేగాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో ప్రత్యర్థి బౌలర్కు చెమటలు పట్టించాడు. అతను కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 51 పరుల వద్ద అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూపర్ కింగ్కు బ్యాటింగ్ విఫలం అవడంతో 15.4 ఓవర్లలో 122 పరులకు మాత్రమే ఆల్అౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ప్రిటోరియా సులభంగా ఛేదించింది. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా డూప్లెసిస్ రికార్డు సృష్టించాడు. డర్బన్ సూపర్ జెయింట్తో జరిగిన మ్యాచ్లో 179 పరుల లక్ష్యాన్ని ఛేదించడానికి డూప్లెసిస్ బరిలోకి దిగాడు. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డూప్లెసిస్ 8 ఫోర్లు 8 సిక్సర్లతో కేవలం 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆ మ్యాచ్లో 113 పరులతో అజయంగా నిలిచిన అతను జట్టును ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.